నమ్మించి ఓడించారనే ఫీలింగ్ ఆ మాజీ ఎమ్మెల్యేకు కునుకు లేకుండా చేస్తోంది చీకటి దెబ్బ కొట్టారని రగిలిపోతున్నారట అవకాశం కోసం ఎదురు చూస్తున్నారట తన ముందు ఒక ఆప్షన్ కనిపిస్తుండటంతో ఏదో విధంగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేయాలనేంత కసిగా ఉన్నారట ఇది ఎవరా మాజీ ఏమా సంగతి పైలట్ రోహిత్ రెడ్డి మనం చెప్పుకుంటున్న ఆ మాజీ ఎమ్మెల్యే ఈయన రెండు వేల పద్దెనిమిదిలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తాండూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి తర్వాత కారెక్కేశారు రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన గెలుపు తీపి దక్కలేదు ఆ ఎన్నికలకు ముందు అనూహ్యంగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఒకరిగా పెద్ద చర్చే నడిచింది తీరా ఎన్నికల సమయానికి వచ్చేసరికి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి నుంచి టికెట్ కోసం గట్టి పోటీని ఎదురైంది చివరకు అధిష్టానం తరుణోపాయం సూచించి రోహిత్ రెడ్డికి టికెట్ ఇచ్చి మహేందర్ రెడ్డిని మంత్రిని చేస్తుంది ఇవి రెండు మూడు నాళ్ల ముచ్చటే అయ్యింది రోహిత్ రెడ్డి ఓడిపోయారు మహేందర్ రెడ్డి దగ్గర ఎమ్మెల్సీ పదవి ఒక్కటే మిగిలింది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఆలస్యం చేస్తే ఇంకేదైనా టికెట్లు వస్తాయని భావించి భార్యతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు పట్నం మహేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాత్రం రగిలిపోతున్నారు దీనికి అంతటికీ కారణం తాను ఎన్నికల్లో ఓడిపోవడానికి నమ్మక ద్రోహమేనని ఆయన భావన ఆ నమ్మక ద్రోహం చేసింది పట్నం మహేందర్ రెడ్డినని కుతకుతలాడుతున్నారు రోహిత్ రెడ్డి కాంగ్రెస్ను వీడి గులాబీ గూటికి వచ్చినప్పటి నుంచి పట్నంతో పేచీయే ఇద్దరి నేతలకు అస్సలు పొసగలేదు అవకాశం చిక్కితే గొడవలు పడిన సందర్భాలు అనేకం బీఆర్ఎస్ అధిష్టానం రాజీ చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి కానీ ఎక్కడా రాజీ పడలేదు ఇద్దరు నేతలు ఢీ అంటే ఢీ అనుకున్నారు ఎన్నికలకు ముందు అంతా సర్దుకున్నట్లు అనిపించిన ఫలితాలు చూశాక అందరికీ అర్థమైపోయింది రోహిత్ రెడ్డికి అయితే ఇంకా ఎక్కువ అయిందట సొంత పార్టీ నేతలే చీకటి దెబ్బ కొట్టారని ఫీల్ అయిపోతున్నారు మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఆ ఫీలింగ్ పీక్స్ కు వెళ్లిపోయిందట పట్నంపై ప్రతీకారంతో రగిలిపోతున్నారు రోహిత్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో పట్నం సునీత కాంగ్రెస్ నుంచి చేవెలలో పోటీ చేయొచ్చన్న ప్రచారం జరుగుతుండటంతో ఆ ఎన్నికలలో అక్కడ తన సత్తా చాటాలని అనుకుంటున్నారట తాండూరులో తనను ఓడించినందుకు చేవెలలో బదులు తీర్చుకోవాలని తీర్మానించుకున్నారట తన తడాఖా ఏంటో చూపిస్తానని సన్నిహితుల దగ్గర తొడగొట్టేస్తున్నారట ఈ పైలట్ మహేందర్ రెడ్డి ను విడిన సమయంలో తాండూరులో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు రోహిత్ రెడ్డి అనుకో దీనికి తోడు పట్నం ఎంట్రీతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం ఈ ఇబ్బందులు తనకు అనుకూలంగా మలుచుకోవాలనే యోచనలో రోహిత్ రెడ్డి ఉన్నట్టు సమాచారం అయితే కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే ఎమ్మెల్యే ఏం చేస్తారు అనేది ప్రశ్న శత్రువుకు శత్రువు మిత్రుడనే సూత్రం తాండూరులో వర్కౌట్ అవుతుందా లేదా అని చెవులు కొరికేసుకుంటున్నారు ఒకవేళ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హ్యాండ్ ఇచ్చినా సింగిల్ గానే విరుచుకు పడాలని తాండూరు పరిధిలో అలాగే తనకు పరిచయం ఉన్న చేవేల లోక్సభ సెగ్మెంట్లో పట్నంకు వ్యతిరేకంగా పనిచేయాలని బలంగా డిసైడ్ అయిపోయారట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మహేందర్ రెడ్డి ఎన్ని ఆటంకాలు సృష్టించినా భరించిన రోహిత్ రెడ్డి ఎన్నికల్లో ఓటమిని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారట రివేంజ్ తీర్చుకున్నాకే కూలవ్వాలని డిసైడ్ అయ్యారట రాజకీయాల్లో ఎన్నో అనుకుంటాం మరెన్నో ప్రణాళికలు వేస్తాం అనుకున్నవన్నీ జరిగితే హ్యాపీయే జరగకపోతేనే మనసు కుదురుగా ఉండదు ప్రస్తుతం తాండూరు రాజకీయాలు కూడా ఇలాగే ఉన్నాయి